వెల్కమ్ టు నైన్ వైబ్స్. కాంట్రవర్సీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి తెరపైకి వచ్చారు. వచ్చే రెండు టర్ములు కూడా సీఎంకే అధికారం వస్తుందంటూ తేల్చి చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ఈయన చెప్పింది తారుమారైంది. ఈసారైనా ఫలించేనా? లెట్స్ వాచ్. నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలతాయో తెలియదు, కానీ వేణుస్వామి జాతకం మాత్రం ఏది ఏమైనా జరుగుతుందని చాలా మంది అభిప్రాయం. కొన్నేళ్ల క్రితం సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని వేణుస్వామి చెప్పారు. తీరా చూస్తే అదే జరిగింది. అప్పటి నుంచి వేణుస్వామి చాలా ఫేమస్ అయ్యారు. ఆన్లైన్లో జాతకాలు చెబుతూ, ఎన్నికల జోస్యాలు చెబుతూ పెద్ద సెలబ్రిటీనే అయ్యారు ఆయన. అయితే ఆయన చెబుతూ వచ్చిన జోస్యం తెలంగాణలో మాత్రం లెక్క తప్పింది. కేసీఆరే మరోసారి సీఎం అవుతారని చెప్పారు. యువరాజుగా కేటీఆర్ కిరీటం పెట్టడం తథ్యమని, రేవంత్కు అసలు సీఎం అయ్యే యోగ్యత లేదని చెప్పారు. ఫైనల్గా గ్రహాలు అలా చెబుతున్నాయంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ఫలితాల్లో సీనంతా మారిపోయింది. ఈ సెలబ్రిటీ కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యారు. నెటిజన్లు ఓ రేంజ్లో ఇచ్చిపడేశారు. అయితే ఇప్పుడు వేణుస్వామి ఏపీ పాలిటిక్స్ మీద పడ్డారు. 2024 ఎన్నికల్లో జగనే సీఎం అవుతారని తేల్చిపడేశారు. 2029 కూడా ఆయనేనని కరాఖండిగా చెప్పేశారు. అయితే తాజాగా వేణుస్వామి మరోసారి తెరపైకి వచ్చారు. సీఎం జగన్ గ్రహస్థితి బాగుందని, ఆయన మళ్ళీ సీఎం అవుతారని తేల్చి చెప్పారు. కానీ వైసీపీ కీలక నేతల విషయంలో మాత్రం డిఫెన్స్లో పెట్టారు. వారికి కష్టమన్న సంకేతాలు ఇచ్చారు. వారు గట్టి ఫైట్ ఎదుర్కొంటారని చెప్పడం ద్వారా అవేవో అనుమానాలకు కారణమయ్యాయి. వాళ్ళు ఎవరంటే మంత్రులు ఆర్కే రోజా, అంబటి, గుడివాడ అమర్నాథుల జోషి అని చెప్పే క్రమంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు వేణుస్వామి. వీరు చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. టఫ్ ఫైట్ అని చెప్పడం ద్వారా అసలు సీక్రెట్ని బయటపెట్టారు. అటు నెల్లూరు పార్లమెంటు స్థానంపై కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వేణిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డికి 10% అడ్వాంటేజ్ కనిపిస్తుందని వేణుస్వామి అన్నారు. అయితే కీలక నేతలందరూ డేంజర్ పొజిషన్లో ఉండగా జగన్ మాత్రం మరో 2 టర్ములు ఆయన సీఎంగా గెలుస్తారని నమ్మకంగా చెప్తున్నారు. అయితే వేణుస్వామి జోస్యం ఫలిస్తుందా, వికటిస్తుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. స్టేడియం టు నైన్ వైబ్స్.